దేశంలోని శక్తి పీఠాల్లో ఒకటైన కొల్హాపూర్ మహాలక్ష్మి అమ్మవారిని సీఎం కేసీఆర్ దర్శించుకున్నారు. అమ్మవారికి ముఖ్యమంత్రి కేసీఆర్ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీజేపీ సర్కార్ హామీలపై లోక్సభలో టీఆర్ఎస్ లోక్సభాపక్ష నేత నామా నాగేశ్వరరావు ఇచ్చిన వాయిదా తీర్మానం నోటీసులపై లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అనుమతించకపోవడంతో టీఆర్ఎస్ ఎంపీలు సభ నుంచి వాకౌట్ చేశారు. రిజర్వేషన్ బడో, ట్రైబల్ అంకా 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 రిజర్వేషన్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి. పేదల దగ్గర నుంచి మధ్యతరగతి వరకు ఎవరిని టీఆర్ఎస్ ప్రభుత్వం వదిలిపెట్టడం లేదని మండిపడ్డారు. విద్యుత్ ఛార్జీల పెంపుతో అందరికీ ప్రభుత్వం షాక్ ఇచ్చిందన్నారు. ఇటు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం డీజిల్, గ్యాస్, పెట్రోల్ వాతలు పెడుతుందన్నారు. దొంగే దొంగ అన్నట్టుగా పెట్రోల్ ధరలు పెరుగుతుండడంపై టీఆర్ఎస్ ఆందోళన చేయడం సిగ్గుచేటని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విద్యుత్ ఛార్జీల పెంపుపై బీఎస్పీ రాష్ట్ర చీఫ్ కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. కరెంట్ ఛార్జీల పెంపు సీఎం కేసీఆర్ అసమర్థత పాలన అర్థం పడుతుందన్నారు. డిస్కంలకు చెల్లించాల్సిన 17,202 కోట్ల విద్యుత్ బకాయిల్ని చెల్లించకుండా ప్రభుత్వం ఇష్టానుసారంగా ఛార్జీలు పెంచడం దారుణమని దుయ్యబట్టారు. పనులు లేక ప్రజలు ఆర్థికంగా కష్టాలు పడుతుంటే గుట్టుచప్పుడు కాకుండా టీఆర్ఎస్ సర్కార్ ఛార్జీలు పెంచి పేదలపై మరింత భారం మోపిందన్నారు. ఇలాంటి దొంగ ప్రభుత్వాన్ని గద్దె దించాలన్నారు. ఎస్సీ ఎస్టీలతో పాటు దారిద్ర్య రేఖకు దిగువన ఉన్న కుటుంబాలకు నెలవారీ గృహ వినియోగ విద్యుత్ను 100 నుంచి 200 యూనిట్లకు పెంచి ఉచితంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ధాన్యం కొనుగోళ్ల విషయంలో సీఎం కేసీఆర్ ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్నారని భారతీయ జనతా పార్టీ సిద్దిపేట జిల్లా అధ్యక్షుడు దూది శ్రీకాంత్ రెడ్డి మండిపడ్డారు. గురువారం ఆయన పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ ధాన్యం కొనుగోళ్ల అంశంలో సీఎం కేసీఆర్ రోజుకో రకంగా ఇష్టం వచ్చినట్లు కేంద్రంపై చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రోజుకో మాట పూటకో ఏషమన్న చందంగా వివరిస్తూ ఉన్నారు. ఈరోజు రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తారు. మొదట వరేస్తే ఉరి అనేటువంటి మాట తీసుకొని వచ్చి దాంతో
రైతులు పొలాల మీదనే కుప్పగూళ్ళు పోయినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు కనబడతా ఉంది. ఇంకా ఇప్పుడు మళ్ళీ కొత్త డ్రామా తీసుకుని వచ్చి ఈరోజు కేంద్రమే ధాన్యం కొనుగోలు చేయాలన్నటువంటి విషయాన్ని ముందర తీసుకుని వచ్చి ముందర పెట్టి ఈరోజు రైతుల్ని ఇబ్బందులకు గురి చేస్తున్నటువంటి కేసీఆర్ గారిని భారతీయ జనతా పార్టీ సూటిగా అడుగుతా ఉంది. ఈరోజు కాదు, గత దశాబ్దాలుగా వడ్లను రాష్ట ప్రభుత్వమే కొంటుంది, రాష్ట ప్రభుత్వమే మారాడించి బియ్యాన్ని ఎఫ్సీఐకి ఇస్తుంది, ఎఫ్సీఐ రాష్ట ప్రభుత్వం దగ్గర నుంచి కొంటా ఉన్నది ఈ బియ్యాన్ని. వడ్లను డైరెక్ట్ గా కేంద్రం ఎప్పుడు కొనలేదు, వడ్లను కొనదు కూడా. ఈ విషయం తెలిసినప్పటికి కూడా కావలసుకొని యాగి చేస్తూ రైతులను ఇబ్బంది గురి చేస్తూ కేంద్ర ప్రభుత్వాన్ని బీజేపీని ఇరకాటన పెట్టాలని చెప్పే ఉద్దేశంతోనే ఈరోజు కేసీఆర్ ఈ డ్రామాకి తెరలేపోయింది. ఈరోజు మేము అడుగుతా ఉన్నాం కేసీఆర్ ని, ఈరోజు నువ్వు ఒక్క రూపాయి కూడా నువ్వు నష్టపోయలేదు, వరి ధాన్యం నువ్వు కొంటున్నావు కొనడానికి. కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచిన కారణంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మునుగోడు మండలంలో ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే రేగ కాంతారావు ఆధ్వర్యంలో నల్ల జెండాలతో నిరసన తెలిపారు. రైతు వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, కర్షక వ్యతిరేక నిర్ణయాలకు వ్యతిరేకంగా యావత్ తెలంగాణ రాష్ట్రం అంతా ఈరోజు ఉట్టుడిగిపోతా ఉంది. దాంట్లో భాగంగా ఇనపాక నియోజకవర్గం మనుగూరు పట్టణంలో ఈరోజు పెద్ద ఎత్తున సమావేశమై పెంచినటువంటి గ్యాస్, పెట్రోల్ ధరలు వెంటనే తగ్గించుకోవాలి, ఉపసంహరించుకోవాలని చెప్పేసి పెంచిన ధరల వలన ప్రజలపై తిండిబండ మోపుతా ఉన్నావు మోడీ గారు, వెంటనే దాన్ని ఉపసంహరించుకోకపోతే తెలంగాణ రాష్ట్రం అసలే తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమ గడ్డ మీ బెదిరింపులకి మీ మురుగుంపులకు భయపడే ప్రసక్తే లేదు అని చెప్పేసి హెచ్చరిస్తా ఉన్నాం. ఏదైతే ప్రజల మీద భారం మోపుతా ఉన్నావో అదే ఉత్తరాదిన ఎన్నికలున్నటువంటి సందర్భంలో జనాలు ముందే ఊహించారు, ఊహించినట్టుగానే మరి మీరు గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరలు పెంచి రైతాంగాన్ని ప్రజల్ని నడ్డి విరిసేటువంటి కార్యక్రమం ఏదైతే చేస్తా ఉన్నావో టీఆర్ఎస్ పార్టీగా ఈరోజు పూర్తిగా వ్యతిరేకిస్తా ఉన్నాం. నీ వ్యతిరేక నిర్ణయాల్ని ఉపసంహరించుకునేంత వరకు గల్లీ నుండి ఢిల్లీ దాకా నినందిస్తాం. జై తెలంగాణ నినాదంతో మీ నిరంకుశ పాలన నశించాలనేటువంటి నినాదంతో కదం దొక్కడానికి టీఆర్ఎస్ పార్టీ మరి కేడర్ అంతా కూడా తెలంగాణ ప్రజానికం అంతా కూడా మరి సిద్ధంగా ఉన్నారని చెప్పే సందర్భంగా తెలియజేసుకుంటూ మరి మీ బెదిరింపు ఊపులకి భయపడే ప్రసక్తే లేదు, ఉపసంహరించుకునేంత వరకు పెంచిన మరి పెట్రోల్ డీజిల్ ధరలు ఏదైతే ఉన్నాయో ఉపసంహరించుకునేంత వరకు మరి పెద్ద ఎత్తున ఉద్యమాలు కొనసాగిస్తాం. దాంతో పాటుగా మరి ఏదైతే ఒక దేశం ఒకే మరి సేకరణ విధానం ఉండాలని చెప్పేసి మరి ఈరోజు మేము గలం విప్పుతా ఉన్నాం, గ్రామాల డంప మోగిస్తా ఉన్నాం. ఏదైతే రైతాంగాలు పండించినటువంటి మరి ధాన్యం ఉందో ధాన్యం కొనుగోలు విషయంలో పంజాబ్కి ఒక న్యాయం, హర్యానాకు ఒక న్యాయం, అదేవిధంగా తెలంగాణకు ఒక న్యాయం చేస్తా ఉన్నావో ఇది సరైన పద్ధతి కాదు. యావత్ దేశం అంతా కూడా ఒకటే రకమైనటువంటి మరి ధర ఉండాలి, ఒకే రకమైనటువంటి సేకరణ ఉండాలి. మరి దీనికి రైతాంగానికి రాజ్యాంగ రక్షణ కల్పించేంత వరకు టీఆర్ఎస్ పార్టీ వెనకడుగు వేయదని చెప్పేసి పెద్ద ఎత్తున దశల వారీ ఉద్యమాలకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ భద్రాద్రి జిల్లాలో మరి పిలుపులకు స్పందించి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాలని చెప్పేసి రానున్నటువంటి కాలంలో ప్రభుత్వం ఉన్నప్పటికీ కూడా ఈ కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరి మరి వారు తీసుకునేటువంటి ప్రజా వ్యతిరేక నిర్ణయాల్ని ఉపసంహరించుకునేంత వరకు ఎన్నిసార్లు మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నాయకత్వం మోడీ నిరంకుశ పాలన, మోడీ నిరంకుశ పాలన, పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు వెంటనే పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు వెంటనే పెంచిన గ్యాస్, పెట్రోల్ ధరలు వెంటనే. జై తెలంగాణ, జై తెలంగాణ, జై.
తెలంగాణ, పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలు వెంటనే, పెంచిన గ్యాస్ పెట్రోల్ ధరలు వెంటనే. జై తెలంగాణ. హింసాకాండ జరిగిన బీర్భం ప్రాంతంలో ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గురువారం పర్యటించారు. బాధిత కుటుంబాలతో మాట్లాడారు. ఈ హింస వెనుక పెద్ద హస్తమే ఉందని మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. আমি যখন সকালে শুনেছিলাম গতকাল গত পরশু আমি সঙ্গে সঙ্গে ববিকে ফোন করে বলি তুই ইমিডিয়েট যা, আমি কেষ্টদের ফোন করে পাঠাই, এবং আমি ভাবতে পারিনি এরকম নৃশংস ঘটনা ঘটতে পারে কখনো। আমরা আজকে আধুনিক যুগে যাচ্ছি, সারা বিশ্বে যুদ্ধ হচ্ছে, আর এখানে অশান্তির আগুন শুধু কয়েকটা লোকের জন্য, এবং ফলে আমার শিশু থেকে শুরু করে মা থেকে শুরু করে ভাইরা থেকে শুরু করে সবাই আক্রান্ত হয়েছে, 10টা বাড়ি পুড়েছে, ভাদুও খুন হয়েছে, ভাদু খুন হওয়ার পরে আরো 10টা বাড়িতে আগুন লেগেছে, এবং তার সেখানেও 8 জন ভাদুকে নিয়ে, আর 8 জন না, ওকে বাদ দিয়ে, ওকে 8 জন। আচ্ছা আচ্ছা আচ্ছা, আপনাদের যেটা, আপনাদের যেটা ডিমান্ড আমি যেটা শুনেছি, এক হচ্ছে আমি পুলিশকে বলবো, পুলিশের কে আছে এখানে, ডিজি আছে, ওয়্যার ইজ ডিজি? আমি ডিজিকে তো এখানে পাঠিয়েছিলাম, আনারুল আমাদের ব্লক প্রেসিডেন্ট, বাট তাকে কমপ্লেন করেছিল ওরা, কিন্তু সময় মতো পুলিশ পাঠায়নি, ওকে অ্যারেস্ট করা হবে। তার কারণ হচ্ছে অ্যারেস্ট করে কেন পুলিশ পাঠায়নি সময় মতো, পাঠালে ঘটনাটা নাও ঘটতে পারত, এটা দেখতে হবে। দুই হচ্ছে এখানকার যে এসডিপিও ছিল, তিনি ঘটনা যখন দেখলেন একজন খুন হয়ে গেল, খুন হয়ে যাবার পরেও তার প্রিকশন নেওয়া উচিত ছিল যাতে আর কোনো ঘটনা না ঘটে, আর এখানে আগেও এই ধরনের ঘটনা ঘটেছে, তাই তো? আগেও খুন হয়েছে এই গ্রামে, আগেও অনেক খুন খারাপ হয়েছে, সেটা এসডিপিও তার দায়িত্ব পালন করেনি, আইসিও তার দায়িত্ব পালন করেনি, যারা যায় এবং ডিআইবি তারাও দায়িত্ব পালন করেনি। সুতরাং যারা যারা দায়িত্ব পালন করেনি এবং এই ঘটনা ঘটতে যারা জেনে শুনেও পুলিশকে ঠিক মতো কাজে লাগায়নি, আমি তাদের কঠোর শাস্তি চাই, এমন ভাবে সাজাতে হবে কেস। কারণ আমি শুনেছি আগের কেসটা যেটা মার্ডার হয়েছিল 3-4 বছর আগে, হাইকোর্ট থেকে বেল পেয়ে গেছে, সুজপুরে যেরকম হয়েছিল, সুজপুরের কেসটা দেখেনি, এবং দেখে কেস এমন করে তৈরি করতে হবে পরিবারের লোকেদের কথা, পা পড়শিদের কথা নিয়ে। খুন হওয়াটাও খারাপ, অগ্নিসংযোগ করে পুড়িয়ে মারাটাও খারাপ, দুটো ঘটনাকে আমি কন্ডেম করছি, এবং আমি কিন্তু কোনো কথা শুনতে চাই না যে একে পেলাম না ওকে পেলাম না বা দুজন পালিয়ে গেছে, যেখানে পালাক ধরে নিয়ে আসতে হবে। আর যে কজনকে অ্যারেস্ট করা হয়েছে বা যারা বাকি আছে, আনারুল অ্যারেস্ট হবে, আইদার ও সারেন্ডার করবে পুলিশের থানায় গিয়ে, থানা লোকে যেখান থেকে পাবেন অ্যারেস্ট করবেন। তার কারণ হচ্ছে যখন পাবলিক ওকে বলেছিল যে ঘটনা ঘটতে পারে, এবং এসডিপিও জানতো, আইসি জানতো, দেখুন আমি যখন একটা খবর বলছি আমি এখানে চেয়ার হিসেবে বলছি না, আমি একটা মানুষ হিসেবে বলছি, এটা আমার মানবিকতা। তারা নেগলেক্ট না করলে এই ঘটনা ঘটতো না, সঙ্গে সঙ্গে যদি পুলিশ পিকেটিংটা দিত, কিন্তু পুলিশ পিকেটিং দেয়নি। এরপরে হচ্ছে আবার এখনো ধরুন যাদের মেয়েরা বাচ্চারা বেঁচে আছে, যে কোনো সময় তাদের বাইরে থেকে গুন্ডা নিয়ে এসে কেউ অ্যাটাক করতে পারে, বহিরাগত বড় বৃহত্তর কনস্পিরেসি আছে এখানে। সুতরাং এইখানে ভালো করে পিকেটিং রাখতে হবে, সকালবেলা রাখলাম দুপুরবেলা পালিয়ে গেলাম হবে না, কন্টিনিউ করবে। দুই হচ্ছে যারা হসপিটালে আছে পুরো ট্রিটমেন্টের দায়িত্ব নিয়ে তাদের ভালো করতে হবে। আমি 60% যে পুড়েছে তাকে আমি কলকাতায় নিয়ে যেতে চেয়েছিলাম হেলিকপ্টারে করে, কিন্তু ওর জার্কিংয়ে শরীর খারাপ হয়ে যেতে পারে, তাই ডাক্তাররা অ্যালাউ করেনি, তাই আমরা এখানে এক্সপার্ট টিম পাঠাচ্ছি যাতে তার চিকিৎসা হয়। তিন হচ্ছে, আমি আগে বলিনি তারপরে আপনি বলবেন, তিন হচ্ছে যাদের ঘর বাড়িগুলো পুড়ে গেছে পুরো,
ইমিডিয়েট তাদের ডিএম কোথায়? ইমিডিয়েট তাদের 1 লাখ টাকা করে দেবে, তারা যাতে ঘর বাড়িগুলো সারাতে পারে। আজকেই দেবেন? হ্যাঁ, আপনি নিয়েছেন তো? আচ্ছা, আমি দাঁড়ান দাঁড়ান, আগে দাঁড়ান না, সাজা বলে দেওয়া হয়েছে। এই সাজা বলে দেওয়া হয়েছে অলরেডি, তোমরাই বলেছো বাড়ি ঘর সারি ফাড়ি দেওয়ার কথা। এটা এটা পলিটিক্স করার জায়গা না। আমি যখন বলছি আমারটা ভালো করে শোনো, আমি তোমাকে একটা কথা বলি, তোমার একা বললে তো হবে না, সবার কথা শুনতে হবে। আর আপনারা যে পরিবারগুলোর কথা বলছিলেন, আমি একটা সিদ্ধান্ত নিয়েছি, এটা আপনারা মানতেও পারেন না মানতেও পারেন, জীবনের বিকল্প কখনো টাকা হয় না, জীবনের বিকল্প কখনো চাকরি হয় না, আমি জানি এটা ভাই। তবুও মানুষকে বেঁচে থাকতে হয়, যে চলে যায় তার পরিবারগুলো কি করবে, তার পরিবারগুলোকে দেখতে হয়, এটা আমাদের মানবিক কর্তব্য। তাই আমি যেটা ঠিক করেছি, এখন আপাতত আপাতত ওরা 1 লাখ টাকা করে বাড়িগুলো তৈরি করার জন্য দিক, আর 5 লাখ টাকা করে আপনাদের হাতে দিক, আর আপনারা যে 10টা পরিবারের কথা বলেছেন, পরিবারের 10 জন, 10 জনকে একটা করে চাকরি আমরা করে দেবো, তার কারণ পরিবারগুলো চলবার জন্য। পানিশমেন্ট, আমরা এমন পানিশমেন্ট আমি দেখতে চাই পুলিশ করবে, যাতে কোনোদিন এরা এই ধরনের জিনিস করতে না পারে, এবং এদের দেখে শিক্ষা নেবে অন্যরাও যাতে এটা না করতে পারে। আর সমস্ত জায়গায় সারা বাংলায় তল্লাশি চালাও, যেখানে বোমা আছে, যেখানে যন্ত্রপাতি আছে, সব উদ্ধার করতে হবে। এবং రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో గ్రామ అభివృద్ధిలో భాగంగా ఏర్పాటు చేసిన సెంట్రల్ లైటింగ్ పనిచేయకపోవడంతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని గమనించి పాలకవర్గం అధికారులు వెంటనే స్పందించి బాగు చేయించి గ్రామాభివృద్ధికి సహకరించాలని కాలనీవాసులు కోరుతున్నారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రంలోని బీజేపీ అవలంబిస్తున్న మొండి వైఖరికి నిరసనగా నిర్వహించే కార్యక్రమాలు టీఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా మిర్యాలగూడ నియోజకవర్గంగా విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఒకే రోజు ఒకే టైంకి ఈ టైంకి అన్ని నియోజకవర్గాల్లో ఈ సన్నాహక సమాచారం నడుపుకుని సిద్ధంగా ఉండి ఆ కార్యక్రమాన్ని ముందు తీసుకోవాలని ఆలోచనలో ఉన్నాడు. దానికి అందరికీ దానికి పట్టుదలగా మనం ఎమ్మెల్యేలు మీటింగ్ పెట్టి స్ట్రిక్ట్ గా చెప్పడం జరిగింది. ఎందుకంటే మీరందరూ గట్టిగా మాకు సపోర్ట్గా ఉండాలి, మరి మీరు అంతగా ఆ కార్యక్రమం ముమ్మరంగా నడపాలంటే తెలంగాణ ఉద్యోగాలకు పోయి రేపు రాష్ట్ర రూపాలు మరి అన్ని రకాలుగా కూడా సమీప సెంట్రల్ గవర్నమెంట్ సమీపించడానికి రేపు మనం జిఎస్టీ కడుతున్నాం. జిఎస్టీ మన రాష్ట్రమే ఇప్పుడు హైయెస్ట్ 3వ స్థానంలో ఉంది, ఇంత పెద్ద చిన్న రాష్ట్రమైన 3వ స్థానంలో ఉంది జిఎస్టీ కట్టిన దాంట్లో. అన్ని కూడా మనం సమీప చేసి సెంట్రల్ గవర్నమెంట్ కమ్యూనిటీ మా తెలంగాణ రైతాంగాన్ని వాదుకోకపోతే మటుకి మా యొక్క ఇదిని మరి ఇదైతుంది. ముఖ్యమంత్రి గారు చెప్పింది కూడా ఏంటంటే 1 కోటి 140 కోట్ల జనాభా, అసలు మన దగ్గర ఇప్పుడు వాళ్ళు నిలవ మా దగ్గర బియ్యం నిలవ ఉన్నాయని చెప్తున్నారు. ఒట్టి పూటక మాటలు, ఎందుకంటే బియ్యం 140 కోట్ల జనానికి బియ్యం కావాలంటే 6 నెలలు సరిపోయి ఇప్పుడు నిలవ ఉన్నాయి. కానీ ఒక సంవత్సరం 2 సంవత్సరాలు కరువు వచ్చిందంటే మరి అన్నం కూడా పెట్టే పరిస్థితి ఉండదు ఇవాళ దేశంలో. ఎందుకంటే మరి ఒక 6 నెలలు కరువు అనేది మనకి చెప్పలేము. వానలు, దేవుడు, దయా, అన్నింటి ఆధారపడ్డది దేశంని. కనీసం గవర్నమెంట్ యొక్క రూల్ ఏంటంటే చట్టం ప్రకారం 3 సంవత్సరాలు ఏ కరువు వచ్చినా కూడా
ఇక్కడ ఉన్న మొత్తం భారతదేశంలో ప్రజలందరూ కూడా ఆదుకోవడానికి సరిపోయిన స్టాక్ ఏ పండుగ పైన కూడా మనం సరిపోయిన స్టాక్ బియ్యం ఉండాలనేది మన ముఖ్యమంత్రి గారి మొత్తం చట్టంలో ఉన్న ఇది అసూయ లేకుండా అవి నిలవబెట్టడానికి. రైతు లేనిదే రాజ్యం లేదు, రైతే గుండెకాయ, రైతే జీవన సమస్య అని మాట్లాడే రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ. అధికారంలో ఎక్కిన తర్వాత రైతుని ఏ విధంగా నడిపిస్తుందో మనందరికీ తెలుసు. పెట్రోల్ 2014లో పెట్రోల్ 40 రూపాయలు ఉన్న పెట్రోల్ ఇవాళ 110 రూపాయలు అయింది. డీజిల్ 40 రూపాయలు ఉన్నది, ఈరోజు 100 రూపాయలు చేరుకుంది. గ్యాస్ 400 ఉన్న గ్యాస్ ఈరోజు 1000 రూపాయలు చేరుకుంది. అంటే సామాన్యుడి మీద రైతుల మీద ఎంత పెనుభారం మోపి రైతాంగాన్ని ఎంత అన్నదొక్కాలని చూస్తుందో ఈ భారతీయ జనతా పార్టీ మోడీ సర్కారు, ఈ మోడీ సర్కారు మనందరూ తెలిసిన విషయం. ఈనాడు తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ కనుక నేను లేకపోతే రైతుల పరిస్థితి అసలు వ్యవసాయం చేసే పరిస్థితి ఉండకపోతుంది. మనందరికీ తెలుసు 24 గంటలు ఉచిత కరెంట్ ఇవ్వడం, అదేవిధంగా మనందరికీ రైతు బంధు అంటే సామాన్యమైన విషయం కాదు. ఎకరానికి 10,000 రూపాయలు ఈ భారతదేశంలో ఎవరు ఇవ్వలేనంత రైతు బంధు కార్యక్రమం. ఈ భారతదేశంలో 24 గంటలు కరెంట్ ఇచ్చిన మనగాడు ఎవరు లేరు. ఈ భారతదేశంలో రైతాంగానికి రైతు బీమా ఇచ్చిన మనగాడు ఎవరు లేరు. కళ్యాణ లక్ష్మి ఇచ్చిన వ్యక్తులు ఎవరు లేరు. ఏ ముఖ్యమంత్రి కూడా లేదు, ఏ రాష్ట్రం కూడా లేదు. ఇవాళ రైతు పక్షపాతి, రైతు శ్రేయస్సు కోరుకునే కేసీఆర్ గారికి మనందరం కూడా తల ఉంచి వారికి ఉదయపూర్వక నమస్కారాలు తెలియజెప్పవలసిన అవసరం ఉంది. ఎందుకంటే కేసీఆర్ గారు అంటేనే రైతు అంటేనే కేసీఆర్ గారు. ఇది రైతు ప్రభుత్వం, రైతులను అన్ని విధాలను ఆదుకొని ఇవాళ రైతుల్ని మొత్తం కూడా ఒక కార్యక్రమంలో ముందే అగ్రభాగాన ఉంచి ఈ రాష్ట్రాన్ని బంగారు తెలంగాణ చేయాలని సంకల్పంతో ముందుకు సాగుతుంటే భారతీయ జనతా పార్టీ కాలంలో కట్టెబెట్టి